వారి అనుగ్రహము మన పైన తగలు కొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మనల్ని ప్రాణముతోనే మ్రింగి వేసి ఉందరు. జనులు మనలను మ్రింగి వేసి ఉండను. ప్రవాహము మన ప్రాణముల మీదుగా పర్లిపారిడను. ప్రవాహములై ఘోషించు జలములు మన ప్రాణముల మీదుగా పర్లిపారిడును అని ఇజ్రాయేలు అందరుగాక. వారి పండ్లకు మనలను వేటగా అప్పగించుకొని అప్పగింపని యెహోవా స్తుతినందునుగాక. పక్షి తప్పించుకొనినట్టు మన ప్రాణము వేటగాండ్ర ఉండి ఉరి నుండి తప్పించుకొని ఉన్నది. ఉరి తెంపబడును మనము తప్పించుకొని ఉన్నాము. భూమి ఆకాశములు సృజించిన యెహోవా నామము వలనే మనకు సహాయము కలుగుచున్నది. దేవుడు పరిశుద్ధ వాక్యము తన వేడుకల్లో దీవించునుగాక. ఆమేన్. Oh.
పదవ పాట అరుణోదయము యేసుని జననము అనే పాట పాడుకొని దేవనామను స్తుతిద్దాం.
పాపము గెలిచిన తీరుడు నిరతము తోడుగా ఉండెడి దేవుడు నిరతము తోడుగా ఉండెడి దేవుడు అరుణోదయము యేసుని జననము అరుణోదయము ప్రభు మొదటి రాకలు మోసిన దొరియగా అరుదించెను ప్రభు మొదటి రాకలు పదమ సింహమై వత్సును త్వరన బాణగ జాలిన వారెవరు బాణగ జాలిన వారెవరు బృందానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నేటి ధ్యానము కొరకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము పరిశుద్ధ గ్రంథం నుండి లూకా సువార్త 2వ అధ్యాయము 25వ వచనం నుండి 35వ వచనం వరకు గల వాక్య భాగాన్ని కొమ్ము విజయ గారు వచ్చి చదివి వినిపించవలసిందిగా కోరుచున్నాం. సువార్త 2వ అధ్యాయము 25 నుండి 35వ వచనం వరకు కొమ్ము విజయ గారు వచ్చి చదవలసిందిగా కూర్చున్నారు. ఉన్నట్లయితే వచ్చి కీర్తన పాడాలని మనం చూస్తున్నాను. రాపాకా గారు
లేని ఎడల లుకాసు వార్త 2వ అధ్యాయము లుకాసు వార్త ద గాస్పల్ అకార్డింగ్ టు సెయింట్ లూక్ 2వ అధ్యాయములో కొన్ని మాటలు చదువుకుందాం. సహోదరి చదివిన వాక్య భాగములో నుండి 25 యెరూషలేమునందు సుమేయోను అను ఒక మనుష్యుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తి పరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడనగా సుమేయోను ప్రభు యొక్క, ఈ మాటలు గమనించాలి, సుమయోను ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడు అని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. బైబిల్ చూడండి అందరూ, దయచేసి కొంతమంది చూడటంలా ఇటు చూడండి. 29:32 నాథా, ఆ పైన కూడా 28 చివరిలో, అతడు సుమయోను తన చేతులతో ఆయననగా యేసు ప్రభువుని ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లనెను, నాథా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను. ఈ మాట అందరు నాతో చెప్పాలా, కలిసి బాగా చెప్పాలా? నీవు చెప్తున్నారా, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా సూచితని. నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నులారా చూచి, రక్షణ అనగా యేసు ప్రభు ఆయన్ని కన్నులారా చూచినాడట. దేవుడి మాటలు మన వెనికిలో దీవించునుగాక. ప్లీజ్ చేర్చండి, కూర్చోండి. ఎవరు తిరగొద్దు అటు ఇటు, ప్రార్థన చేద్దాం. అందరు కళ్ళు మూసుకోండి. తండ్రి, విమజాన సమయములో మీ మాటలు వినాలని ఆశపడుతున్నాము తండ్రి. మీరు మా కొరకు పంపిన పరిశుద్ధాత్మ ద్వారా నీ వాక్య మర్మములను బోధించుమని, వాటిని గ్రహించి ఆ సత్యములు మా జీవితములకు సమన్వయము చేసుకొని జీవము గల పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయముగా సమర్పించుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మీరందరూ చాలా క్రమశిక్షణగా కూర్చున్నారు, నాకు చాలా సంతోషంగా ఉంది. నేను 1985 చర్చికి వచ్చినాను పాస్టర్గా. 85 డాక్టర్ జకరయ్య గారు ఉండేవాడు, ఇప్పుడు ఆయన కుమారుడు ఉన్నాడు డాక్టర్ సంతోష్ జకరయ్య గారు. ఆ జకరయ్య గారు ఒక 2 క్రిస్మస్ ఆరాధనకు రాలేదు ఆయన. ఆ 3 నేను ఇంటికి దర్శించడానికి వెళ్ళి, డాక్టర్ గారు మీరు ఎందుకు క్రిస్మస్కి రారంటే, అల్లరి పాస్ట్ గారు ఎక్కువ అల్లరిగా ఉంటుంది, వాకి పెట్టడానికి వీలుంటుంది, అందుకని మేము రావటం లేదు చాలా దినాల నుంచి అన్నాడు. లేదు ఈ 2 అని చెప్పాను, వచ్చారు. సంఘం డిసిప్లిన్గా కూర్చుంది. క్రిస్మస్లో మొట్టమొదటిసారి నేను వాకి విన్నాం పాస్ట్ గారు అని సంతోషపడ్డారు. అమ్మగారు, మరి అమ్మగారు, ఆ డాక్టర్ గారు పరలోకంలో ఉన్నాడు, ఈ మాటలు వాళ్ళు వింటూ ఉంటారు ఈ మాటలు. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంఘమా, క్రిస్మస్లో క్రీస్తు ముఖ్యము. క్రైస్ట్ మాస్, క్రీస్తును ఆరాధించుట అది అర్థము. ప్రసంగాలు చేయవచ్చు, ఎన్నో ప్రసంగాలు చేయవచ్చు, నక్షత్రం గురించి మాట్లాడవచ్చు,
గొర్రెల కాపరి గురించి మాట్లాడవచ్చు, జ్ఞానుల గురించి మాట్లాడవచ్చు, ప్రధాన యాజకుల గురించి మాట్లాడవచ్చు, మరియమ్మ గురించి మాట్లాడవచ్చు, యోసేపు గురించి మాట్లాడవచ్చు, కానీ క్రిస్మస్ కేంద్రం యేసుప్రభు, నక్షత్రము యేసుప్రభు దగ్గరికి నడిపించింది. క్రైస్ట్ సెంటర్డ్ క్రిస్మస్గా ఉండాలి. గొర్రెల కాపలు క్రీస్తును చూచి ప్రకటించినారు. జ్ఞానులు వెతుక్కుంటూ దాదాపు 1,000 మైళ్ళు ప్రయాణం చేసి యేసుప్రభుని పూజించి ఆరాధించినారు. యేసుప్రభు కేంద్రము, యాజకులు ప్రధాన యాజకులు కూడా యేసుప్రభు గురించి చెప్పారు. వాళ్ళు వాళ్ళు తెలుసుకోవాలి, అయితే దర్శించలా. హేరోదు కూడా శత్రువయ్యి యేసుప్రభుని చంపాలనుకున్నాడు. ఆయన అంతా యేసుప్రభువే. క్రీస్తును మనం కేంద్రంగా ఉంచుకోవాలా? తలసాల ఆయన మర్చిపోతున్నాం మనము. క్రీస్తు లేని పండుగలు చేసుకుంటున్నాము. యూరప్ దేశంలో ఒక గొప్ప ధనవంతుల కుటుంబం ఉంది. యూరప్ దేశంలో చాలా ధనవంతులు వాళ్ళు. బిడ్డలు లేరు వాళ్ళకి. చాలా సంవత్సరాలకి ఒకే ఒక కొడుకు పుట్టాడు, ఒకే కొడుకు. చాలా సంతోషపడ్డారు. మొదటి పుట్టినరోజు పండుగ, అందరినీ ఆహ్వానించినారు. బంధువుల్ని స్నేహితుల్ని చాలామంది వచ్చినారు. చలికాలం, అది వింటర్. యూరప్ దేశాల్లో వింటర్ తట్టుకోలేరు, చాలా కష్టం, భయంకరంగా ఉంటుంది, తట్టుకోలేరు. కొన్నిసార్లు దేశం వదిలిపెట్టి వెళ్ళిపోతారు వారు ఇతర దేశాలకి. అంత చలి ఉంటుంది, చనిపోతారు చాలామంది ఆ చలికి. బీదవాళ్ళు చనిపోతారు సరైన వసతులు లేక. ఆ చలి దినాల్లో ఆ బర్త్డే చేస్తున్నారు. అందరూ వచ్చారు, బాగా పాటలు పాడుకున్నాడు బాబుని, అందరితో చేశారు. తర్వాత వాళ్ళు ముచ్చట్లు ఆడుకొని భోజనాలు చేసుకునేటప్పుడు వాళ్ళందరూ ఏం చేశారంటే, భోజనం కూడా అయిపోయింది, భోజనాలు కూడా అయిపోయినాయి. తిరిగి వెళ్ళేటప్పుడు బాబుని చూడాలనుకున్నారు. బాబు కనబడలా, చూసి ఎక్కడ ఉంటాడు, పండుకొని ఉంటాడు అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళ లాంగ్ కోట్స్ అని ఉంటాయి, చలికాలము లాంగ్ కోట్స్ ఉంటాయి, చలికి వేసుకుంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఆ కోట్స్ తీసుకొని వెళ్ళిపోతున్నారు. వింటున్నారు మీరు? చిన్న బాబు ఆ కోట్ల కింద పండుకున్నాడు. వాడికి ఊపిరాడక చనిపోయినాడు. ఎవరిదే పుట్టినరోజు? ఆ బాబు పుట్టినరోజు పండుగ రోజు చనిపోయినాడు. గమనించలా వాళ్ళు, బాబుని గమనించలా. అలాగే క్రిస్మస్ రోజులో క్రీస్తు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. దేవుడు మానవుడు. ఆయన ఆయనకు ఒక పేరు పెట్టినాడు పౌలు భక్తుడు, చెప్పశక్యము కాని వరము. నాకు చాలా ఇష్టం ఆ పేరు, చెప్పశక్యము కాని వరము గూర్చి దేవునికి స్తోత్రము. చెప్పశక్యము కాని వరం ఎవరంటే యేసుప్రభు. ఒక తర్జుమా, ద అన్స్పీకబుల్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఇంకొక తర్జుమాలో, లెట్ అస్ థ్యాంక్ గాడ్ ఫర్ హిస్ ప్రైస్లెస్ గిఫ్ట్. వెల చెల్లించలేము, వెల లేదు, వెల వెల చెల్లించలేము దానికి. అసాధారణమైన విలువ కలిగినటువంటి ఆ యొక్క వరము యేసుప్రభు మనకిచ్చాడు. ఆయన చూడాలా. ఈ క్రిస్మస్ రోజు యేసుప్రభుని చూడాలి మనము. దైవ సేవకులమైన మేము ఆయన్ని చూపించాలా, మీరు చూడాలా. లోకము కూడా ఏం అడుగుతుందో తెలుసా? ఓ క్రైస్తవులారా, మీ దేవుడు బతుకున్నాడు కదా, చూపించండి.
యోహాను 12లో క్రీస్తు దేశస్థులు అంటారు, అయ్యా మేము యేసును చూడగోరుచున్నాము. వీ వాంట్ టు సీ జీసస్. మీరు అంటున్నారు కదా మా యేసు దేవుడు బతుకుండాడు. అవును మన ప్రభు బతుకుండాడు. ప్రకటన 1:18 అంటాడు, మృతుడు నైతిని గాని ఇదిగో 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 అంటే చూడండి, బిహోల్డ్ అంటే చూడండి, మృతుడు నైతిని కాని ఇదిగో నేను యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. చూస్తారా బైబిల్లో, చూడండి చూడండి ప్రకటన గ్రంథము ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 1. యేసు ప్రభు మాటలు అవి, యేసు ప్రభు మాటలు. ప్రకటన 1:18, నేను మొదటి వాడును కడపటి వాడును జీవించువాడును. చెప్పండి మాట, మృతుడునైతిని కానీ చెప్తున్నారా మీరు? నాకు వినపట్లేదే, గట్టిగా చెప్పండి. మృతుడునైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నారు. ఏంటండి యేసు ప్రభు? అవర్ గాడ్ ఈజ్ అ లివింగ్ గాడ్. మృతుడునైతిని కానీ నేను సజీవుడునై ఉన్నాను. ఆయన మనము కలిగి ఉన్నట్లయితే ఆయన చూపించాలా, చూడాలా ఈరోజు ఆయన్ని. ప్రభు నాకు ఇచ్చిన వర్తమానం ఏంటంటే ఈరోజు నువ్వు వేసయ్యని చూపించాలా, వాళ్ళని చూడాలా, ప్రజలు చూడాలా. లూకాసువార్త 2వ అధ్యాయము, ఒక భక్తిపరుడు ఉన్నాడు ఇశ్రాయేలు జనాంగములు, ఆయన పేరు సుమయోను. సుమయోను భక్తిపరుడు ఆయన. ఇశ్రాయేలు అందరూ రక్షణ పొందరు, చెప్పాను సార్లు నేను. దానికి ముందుగా రోమీలకు రాయబడిన పత్రిక 9వ అధ్యాయం చదువుతున్నాను నేను. 9వ అధ్యాయము రోమా పత్రిక 9వ అధ్యాయము 27లో ఇశ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుక వలె ఉండినను, శేషమే రక్షింపబడును. శేషం అందరూ రక్షణ పొందరు. శేషము రమ్మనంటే ఎంతమంది ఉంటారు? శేషము చిన్న చిన్న అంకె. వాళ్ళు సముద్రపు ఇసుక వలె ఉండవచ్చు, కానీ శేషము కొద్ది మంది మాత్రమే యేసు ప్రభువును అంగీకరించినారు. వారిలో ఒకరు సుమయోను. సుమయోను అంగీకరించినాడు యేసు ప్రభు. గమనించండి మళ్ళీ లూకాసువార్త 2:2, యెరూషలేములో మనుషుడు అతడు నీతిమంతుడు భక్తిపరుడు ఇశ్రాయేలుకు ఆదరణ కొరకు కనిపెట్టి, ఆదరణ అంటే యేసు ప్రభు ఆదరణ, మన ఆదరణ ఆయన, ఆయనలో ఆదరణ ఉంది, కంఫర్ట్ కన్సోలేషన్ ఆదరణకర్త ఆయన, ఆదరణకర్త ఆయన. ఆయన కొరకు కనిపెడుతున్నాడు సుమయోను భక్తిపరుడు. మనము కూడా భక్తిపరులుగా ఉండాల, శేషములో ఉండాలంటే. ఎంత బాగా రాశారు, అతడు నీతిమంతుడు భక్తిపరుడు ఇశ్రాయేలుకు ఆదరణ కొరకు కనిపెట్టువాడు, ఆదరణ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడు మెస్సయ్య వస్తాడు, ఎందుకంటే ప్రవక్తలు చెప్పారు కదా, కన్యక గర్భవతి కుమారుని కన్నును, క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రిందట మీకా ప్రవచించినాడు ఆయన బేతలేములో పుడతాడని, జకర్యా ప్రవచించినాడు ఆయన గాడిద మీద వస్తాడని అన్ని చెప్పినారు. ఎవరిని చదివినటువంటి సుమయోను యేసు ప్రభు కొరకు కనిపెడుతున్నాడు. తను కూడా కనిపెట్టాలా. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్పినాడు 26, దానికి ముందు పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను, అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. చనిపోకముందు క్రీస్తును చూడాలా, ఒక ప్రాముఖ్యమైన విషయము నొక్కి ఒక నుంచి నేను చెప్పాలనుకుంటున్నాను. మనము కూడా చనిపోకముందు క్రీస్తును చూడాలా. క్రీస్తుని చూడకుండా చనిపోతే నువ్వు ఎన్నడూ చూడలేవు, నరకానికి వెళ్ళిపోతావు.
ఇది చాలా ప్రాముఖ్యమైన విషయము. ఈ క్రిస్మస్ దినాన ప్రభువు నన్ను చెప్పమన్నాడు, చనిపోకముందు క్రీస్తును చూచి చనిపోవాలా. ఈ లోకంలో ప్రభు మన మధ్యలో ఉన్నారు, సదాకాలము నేను మీకు తోడుగా ఉన్నాను. ఆయన మన మధ్య సంచరిస్తున్నాడు, ఉన్నాడు. ఆయన నువ్వు చూడకుండా చనిపోతే నరకానికి పోతావు, అగ్నిగుండం. చివరిలో చెప్తాను దాని గురించి. దేవుని బిడ్డలారా, సుమయోనో చనిపోకముందు క్రీస్తును చూడాలా. ఆయన్ని చూడకుండా చనిపోతే అది భయంకర, ఇట్ ఈస్ ఫియర్ఫుల్ థింగ్ ఫర్ ఎనీ వన్ టు సీ డెత్ బిఫోర్ సీయింగ్ జీసస్ క్రైస్ట్. ఇట్ ఈస్ ఫియర్ఫుల్ థింగ్, భయంకరమైన సంగతి. దావీదు ప్రార్థన చేస్తాడు, దేవా నీ ధర్మశాస్త్రము నీ బైబుల్ నందు ఆశ్చర్యకరమైన సంగతి, నీ కుమారుణ్ణి యేసుప్రభుని చూస్తున్నట్లుగా నా కన్నులు తెరువుము. ఈ కన్నులు కాదు, ఆత్మ నేత్రాలు తెరిచి ప్రభువుని చూడాలా. చూచి చనిపోవాలా. మొదటి రాకడలు హేరోలు చూడలేదే, దేవుడు కదా ఆయన. యేసుప్రభు దేవుడు ఆయన, దేవుడే కాదు ఆయన. తీత పత్రిక ఎన్నోసార్లు చెప్పినాను, మరలా చెప్తున్నాను నేను. ఎవరు యేసు ప్రభు? యేసు ప్రభు ఎవరు? తీత పత్రిక 2:13 చెప్పండి మాట, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు. మహాదేవుడు యేసు ప్రభు, దేవుడు కాదు, దేవుడే కాదు ఆయన. హిస్ గ్రేట్ గాడ్ జీసస్ క్రైస్ట్ ఇస్ ఎ గ్రేట్ గాడ్, లివింగ్ గాడ్. ఎప్పుడు కూడా ఉన్నాడు ఆయన, ఉన్నాడు ఇక్కడ. ఇద్దరు ముగ్గురు నా పేరట ఎక్కడ కూడుదరో వారి మధ్య నేను ఉందును అన్నాడు ఆయన. అబద్ధం ఆడాడు ఆయన. ఎక్కడిద్దరు నా నామములో కూడా, ఏమిటా నామము? యేసు నామములో, ఇమ్మానుయేలు నామములో, క్రీస్తు నామములో కూడాలా. యేసునగా రక్షకుడు నమ్మిన వాళ్ళు, ఇమ్మానుయేలు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు నమ్మిన వాళ్ళు, క్రీస్తు అనగా ఆయన రాజు ప్రభు నమ్మిన వాళ్ళు కూడినప్పుడు వాళ్ళ మధ్యలో యేసుప్రభు ఉంటాడు. ఎప్పుడున్నాడు యేసుప్రభు మన దగ్గర? అందుకని జాగ్రత్త కూర్చోవాలని, వాకి వినాలా. లిసన్ టు హిమ్ కేర్ఫుల్లీ. హేరో చూడలేదే, చంపాలనుకున్నాడు యేసుప్రభు. ప్రధాన యాజకులు పాస్టర్లు వాళ్ళు 20,000 యాజకులు ఉన్నారు, వారు చూడలేదే యేసుప్రభుని? యేసుప్రభుని చూడలేదే, ప్రసంగాలు చేస్తున్నారు కానీ చూడలేదే. ఇంకా భయంకరమైన సంగతి ఏంటి, పాస్టర్లు వాళ్ళకి జూయిష్ సుప్రీం కోర్టు అని ఉంటుంది. చాలాసార్లు నేను చెప్పినాను, మత్తయి సువార్త 26 మత్తయి గాస్పెల్ చాప్టర్ 26. ప్రధాన యాజకులంటే పెద్ద పెద్ద పాస్టర్లు అండి, బిషప్లు వాళ్ళు. వాళ్ళందరూ కూడా కూడినారు, యూదా మతాన్ని బైబుల్ బోధించేవాళ్ళు వాళ్ళు. మత్తయి సువార్త 26:3 ఆ సమయము నా ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు, కయపను ప్రధాన యాజకుని మందిరంలోని కూడి వచ్చి యేసును మాయోపాయం చేత పట్టుకొని చంపవలనని ఏకమై ఆలోచన చేశారు. ఏంటి, యేసుప్రభు చంపుతారు దేవుణ్ణి? సాతాను మోసమండి, గుడ్డోళ్ళుగా చేసినాడు. యేసుప్రభులో ఉన్న దేవుణ్ణి చూడలా, రక్షకుని చూడలా. సైతాను వాడు కళ్ళు మూసినాడు. ఇప్పుడు కూడా చాలామంది యేసుప్రభు చూడలే, ఇక్కడే ఉన్నాడు ఆయన, మనల్ని గమనిస్తున్నాడు ఆయన. సదాకాలం నేను మీకు తోడుగా ఉంటాను. ఈ పాస్టర్లు ప్రజల్ని ఎట్లా చేశారు? ఈ పాస్టర్లు ప్రజలు ఇస్రాయేల్ జనాంగాన్ని ఎలా తయారు చేశారో తెలుసా? అబ్రహాము సంతానము, పాత నిబంధన క్రైస్తవులు వీళ్ళు. మెస్సయ కొరకు ఎదురు చూచేవాళ్ళు. మత్తయి సువార్త 27:22 అందుకు పిలాతు జడ్జి అడుగుతున్నాడు, ఆయన యూదేతరుడు, యూదుడు కాదు.
అలాగైతే క్రీస్తు అనబడిన యేసును ఏమి చేతునని వారిని అడుగగా సిలువ వేయమని అందరూ 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 చెప్పినారు. ఏంటది? దేవుడు ఆయన, మహాదేవుడు. చూడ యేసయ్యనే అందరూ అంటండి. ఒకళ్ళు కూడా అయ్యా ఎందుకయ్యా ఆయన సిలువ వేసేది అని చెప్పలా. అద్భుతాలు చూశారు కదా, రొట్టెలు పెడితే తిన్నారు కదా, రోగుల్లో బాగు చేసినప్పుడు చూశారు కదా, దయ్యాలు వెళ్ళగొట్టు చూశారు కదా, నీళ్ళ మీద నడిచినప్పుడు తెలుసు కదా. ఎందుకు మరి సాతాను వాళ్ళ కన్నులకి గుడ్డితనమో కలుగు చేసినాడు? ప్రధాన యాజకులు చూడలేదు, ప్రజలు చూడలేదు. దేవుని బిడ్డలారా, చూసినారు కొంతమంది? జకర్యా చూసినాడు. అయ్యాన్ని వివరించే టైం లేదు. జకర్యా, ఎలిజబెత్ జకర్యా పాస్టర్ల కుటుంబం అవపాషగా చూసినాడు. ఆయన రక్షణ శృంగం అని చెప్పినాడు. తరువాత ఎలిశమ్మ చూసింది, ఆయన భార్య ఎలిశమ్మ ఎలిజబెత్ చూసింది. యేసు ప్రభు చూసి నా ప్రభు తల్లి అంది. ఇంకా పుట్టలా, ఎవరు చెప్పలా. మరి మా ఇంట్లో ప్రవేశించింది హెబ్రోనులో నా ప్రభు తల్లి. నా యొద్దకు వచ్చుట ఎట్లు ప్రాప్తించను? కడుపులో ఇంకా గర్భములో ఇంకా శిశువుగా అప్పుడే ప్రారంభమైంది. ఆ శిశువుని చూసి నా ప్రభు తల్లి అంటుంది ఎలిజబెత్. ఎంత గొప్ప సంగతి! పాటపాడింది ఆమె. మరి అమ్మ యేసు ప్రభుని చూచిందాయమ్మా తల్లి గర్భములో. దేవుడు 9 మాసాలు ఆమె గర్భములో ఉన్నాడు. ఆయన దేవుడు అని తెలుసు. జాగ్రత్తగా బ్రతికింది. దయాప్రాప్తురాలా నీకు శుభము. యేసు ప్రభు గురించి ఏం చెప్పింది? సర్వశక్తిమంతుడు ఆయన, పరాక్రము కలిగిన వాడు, కనికరము కలిగిన వాడు అని మరియమ్మ పాట పాడింది. యేసు ప్రభు చూచింది మరియమ్మ. యోసేపు చూసినాడు. నాకు యోసేపు చాలా ఇష్టమండి. యోసేపు ఎవరు అప్పుడు యూదుల సింహాసనం మీద ఎవరు ఉండాలో తెలుసా? హెరోదు కాదు, యోసేపు ఉండాలా? యోసేపు రాజుగా ఉండాలా? ఆయన ఉండనయ్యలా. ఎందుకంటే మత్తయి వారు చూడండి, దేవుడు మాట్లాడినాడు యోసేపుతో. మత్తయి వార్త 20వ వచనము. అతడు యోసేపు ఈ సంగతులు ఆలోచించుకొని చూడగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు యోసేపు ప్రతి దావీదు కుమారుడు. యోసేపు రాజు నువ్వు, దావీదు కుమారుడు నువ్వు, ఎవరు లేరు ఇక్కడ ఈ ఊర్లో. యు ఆర్ ద ఓన్లీ సన్ ఆఫ్ డేవిడ్ జోసెఫ్. దేవుడు పిలుస్తున్నాడు. మనుషులు గుర్తించకపోవచ్చు, మనల్ని దేవుడు గుర్తిస్తాడు. యూదా సింహాసనం మీద ఉండవలసిన వ్యక్తి యోసేపు. ఎందుకు? ఆయన దావీదు కుమారుడు కాబట్టి ఆయన ఉంచలా. బీదోడు ఆయన, వడ్రింగ్ వాడు, కార్పెంటర్ ఆయన. దే డిడ్ నాట్ రికగ్నైజ్ హిమ్. కానీ దేవుడు గుర్తించినాడు. దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకుంటూ భయపడొద్దు. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. నువ్వు పెట్టాలా పేరు? నేను ఆశ్చర్యపడినా నీ వాక్యాలు చూసి. జోసెఫ్, నీ భార్య గర్భము ధరించి బిడ్డను కంటుంది పరిశుద్ధాత్మ వలన. నువ్వు పేరు పెట్టాలా? పేరు పెట్టాలా? ఈరోజు ఎవరు పేరు పెట్టుకొని వచ్చారా? వాళ్ళు ఉన్నావా? పేరు అంతా రాసియాలా? మీ ఇద్దరు పేర్లు, మీ బిడ్డ పేరు రాసియాలా? ఓకే, నాకు గుర్తొచ్చింది ఇప్పుడు. గమనించండి, నాకు చాలా ప్రియమైన మాట 25వ వచనము, 20 చివరి భాగం. అతడు యోసేపు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టను.
the christening was done by Jesus' own father. Christening ante peru pettadam. And Joseph named him Jesus. ఆ కొడుకన్ల ఇక్కడ కొడుకన్ల చాలా జాగ్రత్తగా రాసినాడు పరిశుద్ధాత్మ దేవుడు. మరి ఏమో కొడుకు కూడా కాదు, దేవుని కుమారుడు ఆయన. యోసేపు జోసెఫ్ నేమ్డ్ హిమ్ జీసస్. పేరు పెట్టినాడు యోసేఫ్. నాకు ఇష్టం అందుకే యోసేఫ్ అంటే. తన కుమారుడు కాదు, అయితే దేవుని కుమారుడు. కాకపోతే ఒక సహోదరి ఫోన్ చేసింది, అయ్యా తొందరగా ముగించే బాగండి అయ్యా అంది. అమ్మా అన్న అయ్యా 40 నిమిషాలు అని చెప్పండి అయ్యా అంది. నేను నా ఇష్ట ప్రకారం చెప్పను, దేవుడు నడిపించాలా, పరిశుద్ధాత్మ దేవుడు. ఇట్ ఓబే ద హోలీ స్పిరిట్ ఇంప్లిసిట్లీ. టైం ఆయన చేతుల్లో ఉంటుంది, నా ఇష్ట ప్రకారం ప్రసంగం చేయడానికి లేదు, తక్కువ చెప్పలేదు, కొన్నిసార్లు పరిస్థితులను బట్టి క్లుప్తంగా చెప్పాల్సి ఉంటుంది, ఎక్కువ కూడా చెప్పకూడదు. గ్రామాల్లో పోయినప్పుడు 20 నిమిషాలు చెప్పాలా, పెద్ద ప్రసంగాలు చేయకూడదు. ఉదయకాలం ఒక ప్రశ్న అడుగుతున్నాను నేను, మీరు ప్రభువుని చూడాలి ఉందా మీకు? అరే విల్లింగ్ టు సూ జీసస్ ఉందా లేదా? ఉంటే చేయతండి. వెళ్తారా? ఎడ చేయా కూర్చేయా, ఏ చేయటంలే. గాడ్ బ్లెస్ యూ. మొట్టమొదట ఆయన చూడాలంటే ఆయన మాటలు, ఆయన మాటలు. యేసు ప్రభు మాటలంటే బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు దావీదంటాడు 119:18 119 కీర్తన, ఈ నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు దేవ నా కన్నులు తెరువము. ఆశ్చర్యకరం అంటే యేసు ప్రభు. యెషయా 9:6 ఆయన ఆశ్చర్యకరుడు అని రాసినాడు. నేను ఆశ్చర్యకరుడు చూడాలి. ఇందాక జయరావు గారి చేత ఉత్తర పత్రికలో కాపరి కీర్తన చదివించున్నాను, యెహోవా నా కాపరి. దావీదు చూశాడు యేసు ప్రభుని. యెహోవా నా కాపరి, ఆయన మంచి కాపరి, గొర్రెల కాపరి, ఆయన మంచి గొర్రెల కాపరి. ఐ ఆమ్ ద గుడ్ షెపర్డ్. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చగల చోటున ఆయన పరుండు జయించిన ఎవరైనా యేసు ప్రభు. డేవిడ్ 1000 ఇయర్స్ బిఫోర్ జీసస్ క్రైస్ట్ ఈ సా జీసస్ కృష్ణాడు. ఈ వాక్యములు యేసు ప్రభు ఉంటాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం వచనాలు మీరు రాసుకుంటే బాగుంటుంది. చర్చికి వచ్చినప్పుడు వచనాలు రాసుకోవాలా, ఇంటికి పోయి చదువుకోవాలా? అలవాటు మనకు లేదు. 10 సంవత్సరాలు నాకు తెలుసుకోండి. 5వ అధ్యాయం చెప్పాలి, ఎవరికన్నా చెప్పాలి ఈ ప్రసంగము, పాస్టర్ గారి ప్రసంగము. యోహాను సువార్త 5వ అధ్యాయము 39లో లేఖనముల యందు 85వ పేజీ లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని వాటిని పరిశోధించుచున్నారు. అవి అంటే లేఖనములు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. లేఖనములంటే ఈ 66 గ్రంథములు యేసు ప్రభు గురి సాక్ష్యము మాట్లాడుతున్నాయి. బైబిల్ చదవటం కాదు, బైబిల్ మాట్లాడుద్ది మనతో సాక్ష్యం. 66 గ్రంథాలు మాట్లాడుతాయి. బైబిల్ చదివేటప్పుడు ఆయన స్వరం వినాలా, స్వరం వినాలా. ప్రభువుని తెలుసుకుంటాం బైబిల్ చదివేటప్పుడు. చదివి తెలుసుకుంటాం. పౌలు అన్నాడు, నేను నమ్మిన వాని ఎరుగుదును. ఎలా తెలుసుకున్నాడు? వాక్యము వలన. ఇక్కడ రాసిన పాట, ఎరిగి నిన్ను యేసు ప్రభు నా రక్షణ నీవే అని. ఎరిగి నిన్ను యేసు ప్రభు నా రక్షణ నీవే అని. నీ వాక్య ధ్యాన
ఫలితం నీ వాక్య ధ్యాన ఫలితం నీ ముఖ దర్శన భాగ్యం నీ వాక్య ధ్యాన ఫలితం నీ వాక్య ధ్యాన ఫలితం నీ ముఖ దర్శన భాగ్యం ఎరిగితి నిన్ను యేసు ప్రభు నా రక్షణ నీవేని. యేసు ప్రభు తెలుసుకున్న బైబిల్ ద్వారా నీ వాక్య ధ్యాన ఫలితం నీ ముఖ దర్శనం ప్రభు కనపడతాడు రోజు బైబిల్ చదివేటప్పుడు కూడా కనపడతాడు. అడగాల దావీదు అడిగాడు కదా, నీ వాక్యములో నిన్ను చూచే కన్నులు తెరవమన్నాడు, తెరిచాడు. మొట్టమొదటి బైబిల్ యేసు ప్రభుని మనం చూడాలా, చాలా గొప్ప సంగతి. రెండవది బీదలు మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి గాస్పెల్ చాప్టర్ 25. అందరు బైబిల్ చూడాలా, బైబిల్ చూడాలా. పేజీలు కూడా చెప్తున్నా కదా నేను, బైబిల్ చూడాలా. కొంతమంది బైబిల్ తేలా ఎందుకో నాకు తెలియదు. బైబిల్ ఆఫీసు బయట పెన్న తెచ్చుకొని పోవాలి, యుద్ధానికి ఖడ్గం ఉండాలా, చర్చికి బైబిల్ ఉండాలి. బైబిల్ లేక చర్చికి పోవాలి ఏమనుకోబాకండి. కొత్త సంవత్సరంలో నేర్చుకోండి బైబిల్ చర్చికి తీసుకురావాలా. మత్తయి సువార్త 25వ అధ్యాయము, యేసు ప్రభు ఉపమానం చెప్పినాడు రాజు గురించి. తర్వాత గొర్రెలు మేకల గురించి చెప్పాడు. మీటికి వెళ్ళి చదువుకోండి 31 నుంచి 34వ వచనములో. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. మీరందరూ నా రాజ్యంలోకి రండి అంటున్నాడు రాజు. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టి తరి, దప్పి గొంటిని నాకు దాహమిచ్చి తరి, పరదేశ ఇంటిని నన్ను చేర్చుకుంటుంది, దిగంబరిన ఇంటిని నాకు బట్టలిచ్చి తరి. చూడలేదా బైబిల్? మీరు బైబిల్ చూడటం లేదే, అదని గమనిస్తుంటా నేను. బైబిల్ చూడండి, నా ముఖము కాదు. లెట్ ది బైబిల్ స్పీక్ టు అస్. రోగిన ఇంటి నన్ను చూడవచ్చి తిరి, చెరసాలలో ఉంటేనే నా యుద్ధకు వచ్చి తరని చెప్పును. అందుకు నీతి మంతుడు ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండుట చూచి ఆహారం ఇచ్చితమే, నీవు తప్పికొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చి తిని, ఎప్పుడు పరదేశమై ఉండుట చూచి నిన్ను చేర్చుకుంటమే, దిగంబరినై ఉండుట చూచి బట్టలిచ్చితమే, ఎప్పుడు రోగివై ఉండుట చూచి చెరసాల ఉండుటైనను చూచి నీ వద్దకు వచ్చితమని ఆయన అడిగదరు. అందుకు రాజు, చూస్తున్నారా, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితరి గనుక నాకు చేసితరని మీతో నిశ్చయముగా మీతో చెప్పుతున్నానని వారితో. ఎక్కడున్నాడు యేసు ప్రభు? ఆ బీదవుల దగ్గర ఉన్నాడు, రోగాలతో ఉన్న బిడ్డల దగ్గర యేసు ప్రభు. యేసు ప్రభుని చూడాలంటే వాళ్ళు మిక్కిలి అల్పులు, వాళ్ళకి సహాయం చేయాలా? ఎవరికైనా సహాయం చేసినావా? మా ప్రభుత్వం ఇద్దరు వచ్చినాడు నా దగ్గరికి, చణుకోకూడదు మా దగ్గర నాకు సహాయం చేసి పడినమ్మో అరుచుకోండి, ఎందుకు వచ్చి కోపడుతున్నా, అమ్మ కోపడకూడదు వాళ్ళని. వాళ్ళు యేసు ప్రభు కావచ్చు, ఆ రూపంలో రావచ్చు యేసు ప్రభు అని ఏదో నా తోచిన కానుకిచ్చి పంపించినాను. ఒక ఆయన వచ్చాడు, 60 నిలబడ్డాడు. ఆయన తాగుతాడు, నాకు తెలుసు అయ్యా తాగుబాకయ్యా, ఈ దేవుని డబ్బులు చందా డబ్బులు అయ్యా తాగుబాక నువ్వు అని చెప్పి ప్రార్థన చేసి 100 రూపాయలు ఇచ్చాను. ఏదో కొంచెం నాకు కలిగింది,
అలాగే పీతలకు సహాయం చేస్తే యేసు ప్రభు చేసి అని మర్చున్నాడు. యేసు ప్రభు నా మనుముడు ఒకడు ఉన్నాడు, ఆరణాన్ని వాడు పెద్దవాడైపోయాడు, చిన్నప్పుడు వాడు వాళ్ళ అమ్మ దగ్గర డబ్బులు తీసుకునేవాడు, ఎందుకమ్మా పీతలకు ఇస్తాను. ట్రైన్లో ఒకసారి ఒక ఆమె దగ్గర పోయాడు, ఆ ట్రైన్లో చిన్నోడు వాడు పోయి ఒక ఆమె అడుక్కుంటే ఆమె అటు కౌగులించుకుంది వాడిని. ఎందుకు అట్టిస్తావంటే వాళ్ళు యేసు ప్రభు కావచ్చు అమ్మా అంటాడు వాడు చిన్నోడు. చాలాసార్లు యేసు ప్రభు మన దగ్గరికి వచ్చే సహాయం చేయాలి, కసురుకుంటాము విసుక్కుంటాము. ఏమన్నాడు, మిక్కిల అల్పులైనా ఈ నా సహోదరులు చేస్తే నాకు చేసిన ఫీల్డ్ స్త్రీలు ఎంతోమంది పేదోళ్ళకి భోజనం పెట్టి బట్టలు ఇచ్చినారు, వాళ్ళందరికీ బట్టలు దుప్పట్లు ఇచ్చినారు చలికి. నక్కల కాళీ నక్కల రాణమ్మ చిన్న మంద కాలని యాన వాళ్ళు నక్కలు నక్కలోళ్ళు వాళ్ళు యానాదులు బెస్త వాళ్ళు వాళ్ళకి బట్టలు. అది క్రిస్మస్ చేయాల్సిందే సయ్యా, వారికి చేస్తే నాకు చేసినట్టు. మాటలు వేసు మాటలు బీదలు కూడది సేవకు దైవ సేవకు. అందరూ సేవకులు కాదు, దేవుడు ఏర్పాటు చేసిన సేవకులు ఉన్నారు. హిర్మియాలు అంటాడు, కొంతమంది ఈ దినాల్లో బయలుదేరినారు, ఇంటింటికి తిరిగి సందాలు అడుక్కోవటం అది పాపం అండి. దేవుని సేవకులు అంటే రాజు యొక్క రాయబారులు, అంబాసిడర్స్ ఆఫ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్. వాళ్ళు ఇంటింటి తిరిగి బెగ్గర్స్ లాగా అడుక్కోకూడదు, వాళ్ళ రాణి బాకం ఇంటికి 23:641 నేను ఈ ప్రవక్తలను పంపకుండినాను, వారు పరిగెత్తి వచ్చేదారు. నే పంపలా వాళ్ళని, నే పంపలా, నే పంపలా వాళ్ళని. నేను వారితో మాట్లాడుకుంటున్నాను, వారు ప్రకటించెదరు. వాళ్ళకి నేను మాటలు ఇవ్వలా, ప్రకటిస్తున్నారైతే. అలాంటి వాళ్ళు కాదు యేసు ప్రభు మాటలు నాకు ఇష్టము. యోహాను సువార్త 13:13 20 చూస్తున్నారా బైబిల్? నేను ఎవరిని పంపుదునో వారిని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నవాడు. సేవకులు చేర్చుకుంటే యేసయ్యని చేర్చుకున్నట్లు, సేవకులు చేర్చుకుంటే యేసయ్యని చేర్చుకున్నట్లు. ఇంకొక మాట ఉంది, మత్తయి సువార్త 10:41 యేసు ప్రభు మాటలు అవి కూడా. యేసు ప్రభు మాట నాకు చాలా ఇష్టం, యేసయ్య మాటలు చదవటం. 41:11 మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వారిని చేర్చుకొనును. అది గొప్ప సంగతి, మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొను. సేవకులు పిలుచుకున్నారా మీ ఇంటికి ఈ సంవత్సరంలో ఎప్పుడన్నా? ఆ సేవకుడు అడుగు పెడితే మీ ఇంట్లో ధన్యత, యేసు ప్రభు అడుగు పెట్టినట్టు. నా మాటలు కాదు, బైబిల్ మాటలు అన్ని నేను బైబిల్లో ఉన్న వాక్యాలు చూపించి మాట్లాడతాను. అది నా ప్రసంగ విధానం. గల్తీ పత్రిక పౌలుకు ఒక జబ్బు ఉండేది, ఆ జబ్బు చాలామంది ఎందుకు వచ్చిందో, ఈ జబ్బు ఏ పాపం చేస్తూ వచ్చిందని అనుకునేవాళ్ళు. ఒక జబ్బు వచ్చిందంటే వాళ్ళు పాపానికి వచ్చింది అనుకునేవాళ్ళు. తప్పది, అలా రాదు. పౌలు ఆ జబ్బుతో బాధపడినాడు, కళ్ళ జబ్బు, కళ్ళు కనపడవు ఆయనకి, తలనొప్పి వస్తుంది భయంకర. ఒక ఇనప రాడు ఈ మెదడులో ఇట్లా పొలిగి ఈ కణతల నుంచి ఇటు పొడిచి అంత నొప్పి అంటది. రాసినాడు ఒక ఆయన బార్కిలే అనే భక్తుడు, అంత పెయిన్ వస్తుంది, కళ్ళు కనపడవు, బ్లైండింగ్ హెడేక్స్ అంటారు. అప్పుడు ఏమన్నారు వాళ్ళు గలతీ సంఘము, చూడండి గలతీ పత్రిక 14:14 చూస్తున్నారా మీరు? అప్పుడు నా శరీరములో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి
నన్ను మీరు తృణీకరింపలేదు. ఓ గలతీ సంఘస్థులారా, క్రైస్తవులారా, నాలో ఒక దా దగ్గర ఒక జబ్బు ఉంది, ఆ జబ్బును బట్టి మీరు నన్ను తృణీకరించలేదు. నిరాకరింపునైనను లేదు కానీ దేవుని దూత వలన, సేవకుడంటే దేవుని దూత అనుకున్నారు ఎప్పుడన్నా? నాకు లిస్ట్ ప్రకారం మాట్లాడతారు, మాట్లాడకూడదు, పాపమది, దేవుని కోపం వస్తుంది. క్రీస్తు యేసుని వలే, పౌలంటే క్రీస్తు యేసులాగా, చాలా గొప్ప మాటలు ఇవి. నన్ను అంగీకరించి తిరి, అంగీకరించినారు నన్ను మీరు, దేవదూతలాగా, సేవకుడిని దేవదూతలాగా ట్రీట్ చేయాలా? మీకు వాక్ ఎవరు చెప్తారు? రాత్రి ఒకటిన్నర అయింది, నేను ధ్యానించలేక మళ్ళీ పొద్దున లేచిన ఉదయమున 5:30 లేవాలా? మీ కొరకు వాక్యం చెప్పండి. దేవదూతలు క్రీస్తును యేసునకు వాళ్ళను అంగీకరించి తరి. 15 వచ్చి నాకు ఎంత ఇష్టం ఈ మాటలు. మీరు చెప్పుకున్న ధన్యత ఏమైనది? శక్యమైతే మీ కన్నులు ఊడబీకి నాకు ఇచ్చి వేసి ఉందిరని మీ పక్షమున సాక్ష్యం పలుకుతున్నాను. వాళ్ళనయ్యా, మా కళ్ళు నీకు ఇస్తామయ్యా. నీ కళ్ళు కనపట్లేదు కదా, నువ్వు బైబిల్ రాయాలి కదా. ఎంత గొప్ప ప్రేమ, సేవకులను ప్రేమిస్తే సైన్ ప్రేమించు. చివరగా దాన్ని వివరించడం నాకు టైం లేదు. మాటలు ఏసయ్య, మాటలు వాక్యములో ఏసయ్య ఉంటాడు, బీదల మధ్య ఏసయ్య ఉంటాడు. బీదలే ఏసయ్యగా భావించాలి. దేవుని సేవకులు, సేవకులు, దేవుని సేవకులు వాళ్ళు చేర్చుకోవాలి, గౌరవించాలి, ప్రార్థన చేయాలి వాళ్ళ కొరకు. నేను ఎన్ని కష్టాలు ఉన్నాయి, ప్రార్థన చేయాలి. మీరు చాలా వేదనలు ఉన్నాయి కానీ మేము కనపడము. దేవుడు ఆ ధైర్యం మాకు ఇచ్చినాడు. లోకములు మీ శ్రమ కలుగును, ధైర్యం తెచ్చుకొని నేను అడుగుతా. ధైర్యం దగ్గర నీ దగ్గర ధైర్యం ఇయ్యే అని అడుగుతా నేను. మీరే ధైర్యము కదా ఏసయ్యా, నాకు ధైర్యం కావాలా. నేను లోకములు జయించున్నాను, నా కొడుక, లోకములు మీ శ్రమ కలుగును, ధైర్యం తెచ్చుకోండి. నేను లోకం జయించి మీతో ఉన్నాను, నేను ధైర్యం ఉండాలా. యేసు మాటల్లో ఏసయ్య ఉన్నాడు, పీతల్లో ఏసయ్య ఉన్నాడు, సేవకుల్లో ఏసయ్య ఉన్నాడు. చివరిగా మత్తయి సువార్త 18:4 కాగా ఈ బిడ్డల వలె తనను తాను తగ్గించుకొని వాడెవడో వాడే పరలోకములో గొప్పవాడు. మరి ఇలాంటి నా బిడ్డను, ఇలాంటి ఒక బిడ్డను నా పేరట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నవాడు. బిడ్డలు, బిడ్డలు చేర్చుకోవాలా? చిన్న బిడ్డలని బిడ్డలు చేర్చుకోవాలా? చూడండి 4 కాగా ఈ 5 మత్తయి 18:5 మరి ఇలాంటి ఒక బిడ్డను నా పేరట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నను. ఎంత గొప్ప సంగతి చూడండి, మళ్ళీ చదువుతున్నా. మరి ఇలాంటి ఒక బిడ్డను నా పేరట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నాను. బిడ్డలు చేర్చుకోవాలి. ఈ చర్చిలో బిడ్డల విషయం మనం శ్రద్ధ వహించాలా? ఎక్కువ సందర్భం అంటాడు యేసు ప్రభు, మత్తయి సువార్త 10 అన్ని బైబిల్లో ఉన్నాయండి. 10:41
మార్కు సువార్త 18వ అధ్యాయం అందరు చూడాలా. 18:15 తమ శిష్యులను ముట్టవలెనని కొందరు యేసు యొద్దకు వారిని తీసుకుని రాగా ఆయన శిష్యులు అది చూచి తీసుకుని వచ్చి వారిని గద్దించను. అయితే యేసు వారిని తన యొద్దకు పిలిచి చిన్న బిడ్డలను ఆటంకపరచక నా యొద్దకు వారి నా యొద్దకు రానివిడి, దేవుని రాజ్యము ఇలాంటి వారిని చిన్న బిడ్డ నా యొద్దకు రానివ్వండి. ఈ శిష్యులు ఆటంకంగా ఉన్నారు. ఒక్కొక్కవేళ మనం ఆటంకంగా ఉన్నామేమో. తల్లిదండ్రులు ఆటంకంగా ఉన్నారు. మన జీవితాలు బాగలేకపోతే బిడ్డలకు ఆటంకంగా ఉంటాయి. నాకు మొన్న చాలా ఏడుపు వచ్చిందండి. మన చర్చిలో గొడవలు జరిగినాయి. చిన్న బిడ్డలు చూచి ఆశ్చర్యపోతున్నారండి. కొట్టుకుంటుంటే నా గుండె పగిలిపోయిందండి. చిల్డ్రన్ వర్ వాచింగ్ వాట్ వాజ్ హ్యాపెనింగ్ ఇన్ ద చర్చ్. మనం ఆటంకపండి. చర్చ్ అంటే ఇదా? సంఘం అంటే ఇదే? కొట్టుకుంటారా, తిట్టుకుంటారా? బిడ్డలకి ఏమి జవాబు చెప్తామండి మనము? మనమే ఆటంకము కొన్నామండి బిడ్డలకి. పాపం అండి అది. మళ్ళీ సోదా మధ్య పని నాకు బాధగా ఉండి చెప్తున్నానండి. చూడండి 5వ వచనము 6వ వచనము మొత్తం ఇప్పుడు చూడండి. బైబిల్ చూడండి, కొంచెం బైబిల్ చూడండి. అయ్యా ఎందుకు బైబిల్ తెచ్చింది మీరు? మీరు ఎందుకు? నేను ప్రసంగము కాదయ్యా, నా గుండెల్లో నుంచి చెప్తున్నానయ్యా. మీకు వినండి అయ్యా కొంచెం. నా యందు విశ్వాసముంచు చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగుట రాయి కట్టబడిన వాడై మిక్కిరి లోతైన సముద్రములో ముంచి వేయబడేట వానికి మేలు. 7వ వచనం అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ. అభ్యంతరములు రాక తప్పవు, కానీ ఎవరి వలన అభ్యంతరము వచ్చునో ఆ మనుషునికి శ్రమ. వస్తే అభ్యంతరాలు ఎవరిని వాళ్ళు వస్తే వాడి శ్రమ అన్నాడు. బైబిల్ లేదండి మనకి, బైబిల్ లేదండి. బైబిల్ అంటే భయం లేదు. అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ. అభ్యంతరములు రాక తప్పవు, కానీ ఎవరిని వాళ్ళ అభ్యంతరం వచ్చినో ఆ మనిషి శ్రమ. ఒక క్రైస్తవ కుటుంబం అండి. ఆదివారం నేను ఎక్కడికి ప్రయాణం చేయను, చేయకూడదు మీరు కూడా. సోమ మంగళ బుధ గురు శుక్ర శని మనకి ఒకరోజు అయింది. ప్రభుదినం అది. ప్రభుదినం ఆయన సన్నిధిలో గడపాలా తప్పకుండా. మస్ట్ స్పెండ్ సండే విత్ ద లార్డ్. చాలా మంది ప్రయాణాలు పెట్టుకుంటారు. మీ క్రైస్తవ కుటుంబం బిడ్డలు ఉన్నారు, వాళ్ళు 3 బిడ్డలు. వాళ్ళందరినీ ఇంట్లో పెట్టి అమ్మ సండే స్కూల్కి వెళ్తా, సండే వద్దే, సండే స్కూల్ వారు వద్దలేరా, నాకు పని ఉంది, మీ చర్చికి రాట్లే, లోపల పెట్టి వాళ్ళకి పని మనిషికి అప్పగించి చర్చికి పోకుండా వాళ్ళు వెళ్ళిపోయినారు. కారులో పోతున్నారండి. ఒక బ్రిడ్జి మీద కొన్ని పోతున్నారు. ఎదురు ఒక లారీ వస్తుంది, కింద పడి చచ్చిపోయారు ఇద్దరు. బోత్ పేరెంట్స్ డైట్. బిడ్డలకి ఆటంకం ఉండదు. చిన్న బిడ్డలకి ఏమి మన సాక్ష్యం అండి? ఇలాగుంటారా నాయకులంటే, సంగతులంటే ఇలాగుంటారా, పెద్దలంటే ఇలాగుంటారా, పాత్రలంటే ఇలాగుంటారా అని అనుకుంటే ఏంటండి? బిడ్డల గురించి జాగ్రత్తగా ఉండాలా? ఈ సంవత్సరము 2000 మందికి 20,000 మందికి రెండు కాదు, చుట్టుప్రాంత గ్రామాలందరినీ పిలిపించాలి నా కోరిక. చిన్న బిడ్డల్ని దాదాపు 30 గ్రామాలు ఉండి చుట్టూ వాళ్ళందరినీ పిలిచి ఇక్కడ చిల్డ్రన్ రిట్రీట్స్ పెట్టాలని, చిన్న బిడ్డల కూటాలు జరిగించాలని, వేసవికాలకు పాటలు పాఠశాలలు పెట్టాలని నా కోరిక. జరగలా, పాఠం చేయండి. చిన్న బిడ్డలు, సేవకులు, పేసయ్య మాటలు, వీధులు
రష్యా కథ ఒకటి ఉంది, రష్యన్ స్టోరీ ఒకటి నేను చదివినాను. రష్యన్ స్టోరీ చెప్పులు కొట్టుకున్న ఆయన ముసలాయన చెప్పులు కొడతారు, కాపులర్ అంటారు. ఆయన బహు భక్తిపరుడు. ఆయన ఒక పండుగ క్రిస్మస్ పండుగ రోజు ప్రార్థన చేస్తుంటే అన్నాడు, అయ్యా సైమన్, ఆయన పేరు సైమన్, నేను మీ ఇంటికి వస్తాను రేపు క్రిస్మస్ వస్తానన్నాడు. ఏ సయ్యా, అయ్యో పొద్దున్న లేచి సిద్ధపడి ఆయన కొంచెం ఆహార పదార్థాలు ఏ సై వస్తాన్నాడు అని చెప్పి ఎదురు చూస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు. అప్పుడు ఒక భిక్షగాడు, పెద్ద వర్షము, గాలి వాన, గాలి వాన, పెద్ద గాలి వాన వర్షంలో ఒక అడుక్కున్న ఆయన పోతూ వణుకుతున్నాడు. చలి చలి పడుతుంది, చెప్పులు ఏమేమి లేవు, ఒళ్ళంతా తడిసిపోయింది. ఈయన చూశాడు, రోడ్డు మీద పిలుచుకొచ్చినాడు సైమను. తీసుకొచ్చి బట్టలు తీసేది, మరి వేరే బట్టలు ఇచ్చి, చెప్పులు లేవు చెప్పులు ఇచ్చి, కొంచెం బ్రెడ్ ఇవన్నీ పెట్టి కసేపు కూర్చోబెట్టి పంపించాడు. అలాగో ఒక గంట రెండు గంటలు అయిన గంట అయిన తర్వాత ఒక ముసలాం వచ్చింది, కట్టెలు మోసుకుంటా, కట్టెలు పుల్లలో సరిగా ఇంటి దగ్గర కొంచెం కింద పడేసింది, పుల్లలో అన్నీ ఊడిపోయింది ఆ మోపు, కట్టెల మోపు. అయ్యయ్యే అనుకుంటా వర్షంలో పోయి మోపు కట్టి అయిన తీసుకొచ్చి ముందు ఇంట్లోకి తీసుకొచ్చాడు. కట్టెల మోపు కూడా బయట పెట్టాడు, ఆమె కొంచెం పాలు ఇచ్చాడు. ఆమె సంగతి అడిగాడు, సరే చెప్పి ఆమె ఆ సేద తీర్చి ఆయన కూడా పంపించాడు. సాయంత్రం అవుతుంది, ఒక చిన్న పిల్లడు ఏడ్చుకుంటూ వస్తున్నాడు. వాడు ఏడుస్తూ ఉన్నాడు, ఏంటంటే అమ్మ 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 అన్నాడు. వాడిని ఎత్తుకున్నాడు, తిరిగాడు తిరిగాడు ఆ గది తిరిగితే ఒక వీధిలో వాళ్ళమ్మ ఆమె వాడి కొరకు ఎత్తుకుతూ ఉంది. తీసుకెళ్ళి ఆ బిడ్డకు కూడా ఆయన పాలు రొట్టె పెట్టినాడు, పెట్టి ఎత్తుకొని తీసుకుని అమ్మకి ఇచ్చినాడు. సాయంత్రం అయిపోయింది, రాజేశయ్యా నీ కొరకు కనిపెట్టాను, నా దగ్గర రాలేదే, ఎంత ఇద్దరు చూచాను, వచ్చాను సాయమని మీ ఇంటికి వచ్చాను నేను. ఆ బెగ్గరు అడుక్కున్నాయి నేనే, పుల్లల మోపు కట్టెల మోపు మోసుకొచ్చిన ఆమె నేనే. దేవుని బిడ్డలారా, ఏసై మన మధ్య ఉన్నాడు. ఈ బైబిల్లో ఏసై ఉన్నాడు చూడాలి. బీదలు బీదలు కనికరిస్తే ఏసైని కనికరించి వాళ్ళ మధ్య ఏసై ఉన్నాడు. ఎంతమంది కష్టాల్లో ఉన్నారు మన ఇరుగు పొరుగు వాళ్ళు, వాళ్ళు గమనించండి, వాళ్ళని సహాయం చేయండి. మొన్న నేను ఒక సహోదరి పిల్లడుకు బాగా చదువుకున్నాడు, ఎంకామ్ చదువుకున్నాడు, పని లేదేమి లేదు, మానసికంగా ఏదో బలహీనత పాపం తిరుగుతూ ఉంటాడు. వచ్చిన ప్రజలను కొంచెం సహాయం చేస్తాను. భార్యకి క్యాన్సర్, ముగ్గురు బిడ్డలు. క్రిస్మస్ ముందు నేను వెళ్ళాలనుకున్నా వాళ్ళ ఇంటికి, వెళ్ళినాను. బిడ్డలు చూసేది ప్రార్థన చేశారా, తగిన కాన్ఫరెన్స్ నేను ఇచ్చే నన్ను గొప్పగా చెప్పటం వల్ల ఈయన చెప్తున్నాడు చేస్తున్నాడా అనుకుంటారని. నేపాల్ నుంచి ఒక పాస్టర్ వచ్చాడు, భార్య భర్తలు కుమారి గోపి అని కూడా వచ్చినారు. వాడికి ఒక కోట్ ఇచ్చినాను, బట్టలు ఇచ్చినాను, డబ్బులు ఇచ్చిన, ఆమెకి చీర ఇచ్చినాను ఇంట్లో ఉంటే. నేను గొప్పగా చెప్పుకోవటంలా మీకు మాదిరిగా ఉండాలని, మాదిరి క్రైస్తవులు, మాదిరి కాపరిగా ఉండాలని, కాపరులకు ఉండాలని కోరిక. దేవుని బిడ్డలారా, సుమయ్యను చనిపోకముందు యేసుప్రభుని చూడాలా, చూశాడు. నీ రక్షణ నేను కన్నులారా చూచినాను. యేసుప్రభు ఎక్కడున్నాడు మన మధ్యలో? బైబిల్లో ఉన్నాడు యేసుప్రభు. బైబిల్ బాగా చదవండి, నూతన సంవత్సరంలో వేదల్ని కటాక్షించండి. చాలామంది నేను ఇలాగ ప్రసంగిత చాలా లేట్ అయిపోతుంది. కీర్తన 41 చూడండి, బీదల్ని చూస్తే ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో వాటిని ఎన్ని పోగొట్టుకున్నామండి మనము. మొన్న ఒక ఆమె చనిపోయింది, బాగా ఉండామె, ఎన్నో బట్టలు ఉన్నాయి, అమ్మ ఎవరికైనా ఇవ్వమ్మన్నా నేను. బీదలకి అమ్మా నీకెందుకు ఆమె మాట వినలా,
అర్థంపోయింది. చూడండి ఏం రాశారు 41, బీదలను కటాక్షించేవాడు ధన్యుడు, ఆపత్కాలం అది యెహోవాను తప్పించను. యెహోవాను తప్పిస్తాడండి ఆయన బీదల్ని. కటాక్షం అంటే అక్షి అంటే కన్ను, దగ్గరకు పోయి చూడాలా, ఎక్కడో దూరం నుంచి కాదు. బట్ గో క్లోజర్ టు దెమ్, హెల్ప్ దెమ్. కటాక్షము, దగ్గరికి పోయి చూడటము, ఆపత్కాలం మన వాడిని కాపాడి బ్రతికించును. అపాయాలు కష్టాల్లో వాని శత్రువుల ఇచ్చకు నీవు వాని అప్పగింపవు. రోగశయ్య మీద వాని ఆదరింతువు, రోగము కలుగుగా నీవే వాని స్వస్థపరిచిదువు. ఏంటండి ఆశీర్వాదాలు? ఈదల్ని చూస్తే ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయా. ఇవన్నీ చేయకుండా అయ్యా రోగం బాగు చేయ్యా పాష గారు పాడదు ఎందుకు? దేవుని వాగ్దానాలు ఉన్నాయి, షరతులు నెరవేర్చాలా. ఎవరి ప్రామిస్ ఆఫ్ గాడ్ క్యారీస్ విత్ ఇట్ అ కండిషన్. ఆయన చూడాలా, చూసిన వాళ్ళే పరలోకంలో పోతారు. ధనవంతుడు లాజరు కథ కాదు, అది కథ కాదు, కథ కాదు. ధనవంతుడు లాజరు కథ కాదు. ధనవంతుడు ఒకడు ఉండాను, లాజరు దరిద్రుడు ఉండాను. ఎందుకు ఆ ధనవంతుడు పాతాళంలో పోయి యాతన పడుతున్నాడు ఇప్పుడు కూడా? బైబిల్లో రాశారు నా టైం లేక అన్ని చదవటం వల్ల లూకా 16, కన్నులెత్తి చూస్తున్నాడు నరకం, ఇక్కడ కళ్ళు మూసుకున్నాడు. హివ పండుగ జాయిసిన్ నరకం, పరలోకం కాదు. ఎందుకు? లాజర్ని చూడలా, దరిద్రుడు గమనించలా. లాజర్ ఏం పని చేస్తున్నాడు అక్కడ? లాజర్ ఏం పని చేస్తున్నాడు అక్కడ? జబ్బు వచ్చింది అక్కడ, గాయాలు కుక్కలు వచ్చి నాకుతున్నాయి. ఈ మన ప్రసంగం చేస్తాము, కుక్కలు నాకుతాయండి, కరుతీయ కానీ కుక్కల్ని దేవుడు ఏర్పాటు చేశారు స్టాఫ్ నర్సులుగా. స్టాఫ్ నర్సు ఉంటారు అక్కడ. లోకాసు వార్త 16, లాజరు 20, లాజరు దరిద్రుడు ఉండేను, అతను కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిటి పడి ఉండి అతని బల్ల మీద నుండి పడి రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకుని కోరను. అంతేక కుక్కలు వచ్చేవాడిని కురుకులు నాకను. ఆ ధనవంతుడు కుక్కలు షీట్ డాగ్స్ కాదు, పెంచుకున్న కుక్కలు నాకుతున్నాయి, ట్రీట్మెంట్ ఇస్తున్నాయి, చల్లయ్యవ ట్రీట్మెంట్. ఆ దరిద్రుడు గమనించలేదు ధనవంతుడు. తర్వాత చివరిగా ఏమన్నాడు 27, తండ్రి నాక అలాగైతే 5 సహోదరులు ఉన్నారు, వారు నీ వేదనకరమైన స్థలముకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చిన నా తండ్రి ఇంటికి లాజర్ను పంపము. సాక్ష్యం ఇస్తున్నాడు లాజరు, సాక్ష్యం ఇస్తున్నాడు. గమనించాల సేవకుడు ఆయన, హీ వాజ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్. గమనించాల దరిద్రుని, గమనించాల. బైబుల్ ఉంది ఇంట్లో చూడండి. అప్పుడు అబ్రహాము, అందుకు అబ్రహాము వాని యొక్క మోషే ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినబలను. మాటలు ఉన్నాయి, బైబుల్ ఉంది, బైబుల్లో క్రీస్తు ఉన్నాడు. మోషే అంటాడు ప్రవక్త పంపిస్తాను, ఆ ప్రవక్త మాట విననివాడు సర్వనాశన మగును అంటాడు మోషే. ఆ మాటల్లో, మోషే మాటల్లో యేసుప్రభు ఉన్నాడు. ఆ దరిద్రుల్లో యేసుప్రభు ఉన్నాడు, సేవకుడు ఆయన, సేవకుల్లో యేసుప్రభు ఉన్నాడు. చూడలా పాతాళములో యాతన పడదు, నరకానికి పోవద్దండి. యేసుప్రభు ఎక్కడో ఉన్నాడు అనుకుంటున్నారు, ఎక్కడో లేడు. యేసు మాటల్లో, వాక్యములో ఉన్నాడు. దరిద్రుల బీదల మధ్య ఉన్నాడు, సేవకుల మధ్య ఉన్నాడు, చిన్న బిడ్డల మధ్య ఉన్నాడు. మొన్న నేను యవనస్తులు పిలిచినాను, ఇప్పుడు చిన్న బిడ్డలు పిలుస్తాను నేను. చిన్నబిడ్డ నా ఇదకు రానియుడు అన్నాడు యేసుప్రభు. చిన్నబిడ్డలు అందరు రండి, 12 చిన్నోళ్ళు అందరు కూడా చిన్నపిల్లలు రండి రా, తాతయ్య పిలుస్తున్నాడు. మీకు ఇష్టం కదా తాతయ్య, వచ్చి ముద్దు పెట్టుకున్నారు వాళ్ళు దగ్గరికి వచ్చి. చిన్నపిల్లలందరూ రండి, ఆల్ చిల్డ్రన్ కమ్, రన్ రన్. అబ్బో ఎంతమంది ఉన్నారు, బంగారు తల్లులు బంగారు తండ్రులు, రండి పైకి రండి, తాతయ్య దగ్గర రండి. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. అందరు చెప్పలు కొట్టండి, వస్తుంటే చెప్పలు కొట్టండి, చెప్పలు కొట్టండి, చెప్పలు కొట్టండి. ఓ ఎంతమంది ఉన్నారు,
వీళ్ళ యేసు ప్రభు బిడ్డలా నా దగ్గర రానీడు, ఏది పరలోక రాజ్యము ఇలాంటి వాళ్ళు చేర్చుకుని నన్ను చేర్చుకున్నట్లు. ఓ రండి 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 రండి, వెరీ గుడ్ వెరీ గుడ్. ఏసయ్యా మళ్ళీ అందరినీ మారుస్తాడు మిమ్మల్ని చెప్పండి. గొప్ప మార్పు నాలో కలిగే చెప్పండి. గొప్ప మార్పు నాలో కలిగే, గొప్ప మార్పు నాలో కలిగే, ఏసయ్యా నమ్మినందున నేను, ఏసయ్యను నమ్మినందున గొప్ప మార్పు నాలో కలిగే, గొప్ప మార్పు నాలో కలిగే, గొప్ప మార్పు నాలో కలిగే, నన్ను ఏసయ్య పిలిచినందున, నన్ను ఏసయ్య పిలిచినందున. అందరూ లేచి నిలబడదామండి, బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాము. బిడ్డలందరూ ప్రార్థన చేయాలి, చెప్పండి. ఏసయ్యా నేను మంచి బిడ్డగా ఉండాలా, నీ బిడ్డగా ఉండాలా, నా హార్ట్లోకి నా గుండెలోకి నా హృదయంలోకి మీరు రెండేసయ్యా, నేను మంచి బిడ్డగా ఉండాలా, మంచి బిడ్డగా ఉండాలా, నిన్ను సంతోషపరచాలా, నన్ను రక్షించేసయ్యా, మీకు థ్యాంక్స్ ఏసయ్యా, థ్యాంక్స్ ఏసయ్యా, థ్యాంక్స్ ఏసయ్యా, హ్యాపీ బర్త్డే ఏసయ్యా, హ్యాపీ బర్త్డే టు యూ ఏసయ్యా. వెరీ గుడ్. ప్రార్థన చేస్తే కళ్ళు పూసుకోండి. ప్రేమగల మా తండ్రి, మా బిడ్డలు వాళ్ళు చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టు అన్నావు కదా, ఈ బిడ్డలందరూ కూడా రక్షణ పొందాలయ్యా. సాతానుడు బలంగా పనిచేస్తున్నాడు, విషంగా పరిస్థితులు చూసి బిడ్డల గతి ఏమవుద్ది తండ్రి, వాళ్ళ ఆధ్యాత్మిక గతి ఏమవుద్ది తండ్రి. ఏసయ్యా కనికరించి బిడ్డల గురించి ఒక మంచి ఏర్పాటు 2020 చేయాలని వాళ్ళ తల్లిదండ్రులు దీవించి వారి కోరి రీతిగా మార్పును వారికి అనుగ్రహించి పరిశుద్ధాత్మతో నింపి రాబోయే దినముల్లో మీకు సాక్షులుగా ఈ బిడ్డను వాడుకోమని సమూయేల వలె నీ స్వరమును విని నీకు ప్రియమైన బిడ్డగా జీవించు భాగ్యము దయచేయమని యేసునామును వేడుకున్నాం తండ్రి. ఆమే. చెప్పండి తాతయ్య. థ్యాంక్ యూ తాతయ్య. హ్యాపీ క్రిస్మస్ తాతయ్య. వే కూర్చోండి, పండి. గాడ్ బ్లెస్ యూ, పండి. అందరు కూర్చోండి. ఇంకా టీ సభ్యులు వచ్చి కానుకలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. ఈ సమయంలో 2 ప్రత్యేకమైన కీర్తనలు మనం విందాం. ముందుగా నీలిమ గారు వచ్చి ఒక కీర్తన పాడవలసిందిగా కోరుచున్నాం. దయచేసి ఇంటర్లూడ్స్ ఎక్కువ లేకుండా జాగ్రత్తగా వాయించవలసిందిగా కోరుచున్నాం. అనంతరం పాట్రిక్ దయాన్ రెడీగా ఉండవలసిందిగా కోరుచున్నాం. ఇంకెవరైనా ప్రత్యేకమైన కీర్తనలు రేపు ఆదివారం కానీ 31వ తారీఖు కానీ 1వ తారీఖు కానీ పాడాలని ఆశపడిన వారు ముందుగా మాకు తెలియజేయవలసిందిగా. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా కొంతమంది బిడ్డలు కష్టపడి కానుకలు ఇచ్చినందువల్ల జరిగిస్తున్నాము. ఈ ప్రోగ్రామ్స్ అన్నిటికి కూడా దాదాపు 10-15 లక్షలు అవుతుంది. చాలా కష్టంగా జరిగిస్తున్నాము. మాకు కూడా 2 మాసాలు జీతాలు లేవు కాబట్టి అందరు కష్టపడుతున్నారు. మీరు కానుకలు కొంచెం ధారాళంగా ఇవ్వాలా, బలవంతము కాదు, మీ ఇష్టము. ప్రార్థన కోరుకుందామండి. మనది ఒక కుటుంబం, ఒక కుటుంబం పిసుకోకూడదు,
ఇందాక చెప్పినట్టుగా ఒక ఒక కుటుంబానికి ఒక కొడుకు పుట్టాడు. అంతకుముందు వాళ్ళిద్దరికి ఏం ఖర్చులు లేవు. ఇద్దరు భార్య భర్తలు చాలా కాలం బిడ్డలు లేరు కదా. వీడు పుట్టగానే వాడికి ఖర్చు ఎక్కువ అవుతుంది. పెద్దోడు అవుతున్నాడు, వాడిని హై స్కూల్లో చేర్చున్నాము, చేర్చారు తల్లిదండ్రులు. వాడు సైకిల్ కావాలన్నాడు. తండ్రి, ఏంటి వీడు సైకిల్ అడుగుతున్నాడు అన్నాడు. వాళ్ళ అమ్మ కొన్ని, అయ్యా వాడు ఏదో అడుగుతున్నాడు కదా అంటే వాడు కొన్ని ఇచ్చారు. ఇంకా పెద్దోడు అవుతున్నాడు, కాలేజీకి పోయాడు. ఇది పెద్ద గొప్పవాళ్ళ కుటుంబం కాదు. వాడు నాకు టీవీఎస్ కావాలన్నాడు. వరే డబ్బులు ఎక్కడ ఉండేరా టీవీఎస్ అంటే, వాళ్ళ అమ్మ రే కొన్ని అయ్యా వాడు ఒక్కడే కదా అన్నాడు. మోటార్ సైకిల్ కొనాలన్నాడు కాలేజీకి పోయి. తండ్రి బాగా విసుకుంటున్నాడు, ఇంట్లో ఊరు సణుక్కుంటున్నాడు. ఫైనల్ ఇయర్కి వచ్చాడు వాడు, బిఏ ఫైనల్ ఇయర్. చచ్చిపోయాడు. అమ్మ ఏడుస్తుంది, అయ్యా నువ్వు విసుక్కున్నావు కదా, నీకు మన ఖర్చులే ఉండవాలి అయ్యా అన్నట. ఎదిగే సంఘానికి ఖర్చులు ఉంటాయి. మన సంఘం ఎదుగుతుంది, బిడ్డలందరికీ చేయాలి. యవనస్తులు రిట్రీట్స్ పెట్టాలా వచ్చే సంవత్సరం. ఈ డబ్బులు పైసా కూడా జాగ్రత్తగా వాడుతున్నాం. దేవుని సన్నిధిలో నేను సాక్ష్యం ఇస్తున్నాను, బైబిల్ పట్టుకొని. ఎవరు తినటానికి లేదు, తింటే శాపం వస్తుంది. దేవుని డబ్బు ప్రతి పైసాని కూడా ఆశీ రూపాయలు రాసి పెట్టమన్నాను. అలాగే కుమారి కూడా జాగ్రత్తగా ఉన్న డబ్బులు జాగ్రత్తగా, మొన్న ఒక 50,000 30,000 ఎంత ఉంటే బందరికి ఇచ్చింది. ఒక సహోదరు 40,000 ఇచ్చినాడు, ప్రసన్న కుమారు శిరీష కుటుంబం. అలా కొంతమంది కానుకలతో ఇంకా మీరు ప్రార్థన చేసి కానుకలు కొంచెం ఉదారంగా ఇస్తే జీతాలు కూడా ఇస్తామండి అందరికీ. ఖర్చులు పోయాను కదా, నిన్న ఒక అబ్బాయి జీతం ఇలా వాడు ఏడు పోగుతూ వచ్చినాడు. ఇంటికి పోయి నేను వాళ్ళ ఇంటికి పోయి ప్రార్థన చేసి నాకు కలిగింది నేను ఇచ్చినాను. హాస్టల్లోకి జీతాలు లేవు 2 నెలల నుంచి. అయినా పర్వాలేదు, మాకే కొరత ఉండదు. ఎందుకంటే తెలుసా, మా ఏటీఎం కార్డు ఒకటి ఉంది. దేవుడు మీ ప్రతి అవసరము తీర్చు. దట్ ఈస్ అవర్ ఏటీఎం కార్డ్. గాడ్ షాల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్. కోరికలు కాదు, కోరికలు కాదు, అక్కర్లో తీరుస్తున్నాడు. అది మా స్టైలు. ఏం మారదు మాకు, దేవుడు మా అక్కర్లు తీరుస్తున్నాడు. దేవుని దయవల్ల కొంతమంది బిడ్డలు ప్రేమించి వచ్చిన కానుకలతో కాబట్టి 2 నెలల నుంచి పని వాళ్ళకు కానీ సేవకులకు కానీ జీతాలు లేవు, పండగలు కూడా లేవండి. కాబట్టి మీరు సంఘము మీరు ఉదార స్వభావంతో కానుకలిస్తే బలవంతం లేదండి. భాష గారు డబ్బులు అనుకోబాకండి, ఇది మన సంఘం, మన ఫ్యామిలీ కుటుంబం కాబట్టి, మీరు బిడ్డలు కాబట్టి నేను తండ్రిగా అడుగుతున్నాను. సంఘ పరిస్థితిని బట్టి ఇబ్బందులు అయ్యేలా చాలా డబ్బులు అవుతాయి. కాబట్టి మీరు ఉదార స్వభావంతో కానుకలు ఇవ్వాలని ప్రేమతో మనం చేస్తారు. మీరు ఏమైనా కానుకలు కాబట్టి ఆశీర్వాదాలకు కానుకలు ఇవ్వచ్చు. నేను బిజీగా ఉంటాను, ఆయన ఫోన్ నెంబర్ తీసుకోండి. తర్వాత రాజకుమారి ఎక్కడున్నమ్మా, రాజకుమారి ఆమె ట్రెజరర్ గారు, దాని చర్చి అపాయింట్ చేసుకున్నాం మేము అఫీషియల్గా. వారికి మీకు ఆనుకొని వచ్చని నేను మనవి చేస్తున్నాను. వాళ్ళిద్దరికే ఇంకా ఎవరికి ఇవ్వద్దు, వాళ్ళిద్దరు జాగ్రత్తగా చేస్తారు. కాబట్టి ఈ విషయంలో మీరు సహకరించాలని నేను ప్రేమతో దైవ సేవకుడు మీ ఆత్మీయ తండ్రిగా మనవి చేసుకున్నాను. కానుక
ప్రభు నారక్షణని శుద్ధుని చేసిన నీ ప్రేమ ప్రభావ మర్మము ఈ పాపిని శుద్ధుని చేసిన నీ ప్రేమ ప్రభావ మర్మము నాకు అన్న కాబడి దొరియారు నా ప్రియ ప్రభు నారక్షణని వేయని జీవము కలిగిన మా పరిశుద్ధమైన పరమ తండ్రి, మీ పాదములకు వేల కొద్ది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. మా దేవా, ఈ క్రిస్మస్ దినంలో ప్రభు మా అందరి హృదయాల్లో మీరు జన్మించిన ఆయన నూతనమైనటువంటి ఆనందాన్ని మాకు కలిగించినందుకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ దినము కోసము నాయన అనేక దినాలు.